శివ గారు ఇక్కడ ఒక కీలకమైన పాయింట్, శ్రీశైలం ప్రాజెక్టు కరెంటు ఉత్పత్తి కోసమే కాబట్టి చేస్తున్నాం అంటున్నారు. పులిచింతలు కూడా కరెంటు ఉత్పత్తి కోసం కాబట్టి, అది కూడా వరద నీళ్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదన్నటువంటి కోణంలో చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అంటే అవసరం కాబట్టి, కరెంటు తెలంగాణ అవసరాల కోసం. ఇవి రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు, అంటే వ్యవసాయం కోసం నిర్దేశించినవి లేకపోతే కరెంటు ఉత్పత్తి కోసం నిర్దేశించిన ప్రాజెక్టుల? ఒక మంచి చర్చ జరుగుతుంది వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, టీఆర్ఎస్ గారు, బీజేపీ, వైసీపీ నుంచి వచ్చింది. ముగ్గురు కూడా కొన్ని నియమాలు ఉండాలి, నియమాలు పాటించాలని చెప్తున్నారు. అయితే ఆబ్వియస్ గా వాళ్ళకి అనుకూలమైన నియమాల గురించే చెప్తా. నా వాయిస్ వినిపిస్తుంది వినబడుతుంది? శ్రీశైలం దగ్గర శివశంకర్ గారు, ఎందుకు ఒక్కొక్క ప్రాజెక్ట్? శివశంకర్ గారు ఒక్క నిమిషం, శివశంకర్ గారు మీ మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరికి ఆన్సర్ చేస్తున్నారో తెలియట్లేదు. ఒక్క నిమిషం శివశంకర్ గారు, తెలంగాణలో కానీ ప్రాజెక్టులు అనేక, శివశంకర్ గారు, శివశంకర్ గారు మీ వాయిస్ ఎందుకు మధ్యలో వస్తుంది? ఒక్కొక్క ఆయకట్టుకి ఇంత, శివశంకర్ గారు, శివశంకర్ గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం, శివ గారు మాట్లాడుతున్నారు, అయ్యాక మీకు ఇస్తాను నేను ఒక్క నిమిషం. టీఆర్ఎస్ సంబంధించిన పటేల్ గారు చెప్పినట్టు మొదట్లో అది ఓన్లీ పవర్ ఉన్నారు, తర్వాత కాదండి ఇరిగేషన్ కూడా ఉందన్నారు. 1963 శంకుస్థాపన జరిగారు, దానికి 2-3 సంవత్సరాల ముందు దాని మీద ప్రాజెక్టు సర్వేలు, తర్వాత డిజైన్ అని జరిగాయి. ఆ రోజు మనకు నాగార్జున సాగర్ కింద నీళ్ళు కనిపిస్తా ఉంది. ఇక్కడ పవర్ అనేది మనకు చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది కాబట్టి పవర్ ప్రధానంగా పెట్టుకుందాం. ఇమీడియట్ గా ప్రాజెక్ట్ కట్టినమంటే మనం పవర్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో కాలువలు ఆయకట్టు పెంచుకుంటాం అనేది ఆలోచన. కేఎల్ రావు గారు ఆ రోజు ప్రారంభోత్సవం దాంట్లో చెప్పిన మాట ఇదే, సర్వ్ ద హ్యుమానిటీ పవర్ అండ్ ఇరిగేషన్ పర్పస్ అని. ఇక్కడ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది, శ్రీశైలం ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది, దాన్ని టిమ్స్ టిఐఎంఎస్ అనే వాళ్ళు తయారు చేసి అది ఈ రోజు కూడా ఒకే ఒక కాపీ ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ లో ఆఫీస్ లో సిఈ ఆఫీస్ లో ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ లో నీట్ గా చదవండి, ఏం రాశారు అనేది తెలుస్తుంది. పవర్ కోసం కట్టారా, ఇరిగేషన్ కోసం కట్టారా, ఏమేమి మెన్షన్ చేశారో అని ఫస్ట్ పాయింట్ అది స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ప్రస్తుతానికి పవర్ ఇమీడియట్ గా మనం ప్రాజెక్ట్ పూర్తయినప్పుడే పవర్ జనరేట్ చేసుకోవచ్చు పవర్ ఉన్నారు, కానీ భవిష్యత్ అవసరాల కోసం 854 అడుగుల ఎండిడిఎల్ అనేది మనం కాలువ తవ్విన రోజు 854 అడుగుల ఎండిడిఎల్ మేనేజ్ చేయాలి. సార్ ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి, డిస్టర్బ్ చేయండి, మీ తమ చెప్పండి మాట్లాడండి. 854 అడుగులు ఉండాలి అని చెప్పేసి స్పష్టంగా రాశారు, దాన్ని బచావతి తన రిపోర్ట్ కు తిరిగి రాశారు. ఇదంతా ఆన్ రికార్డ్ ఉంటారు, ఎవరైనా ఆసక్తి వాళ్ళు టీమ్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చదువుకోవాలి, తర్వాత బచావతి రిపోర్ట్ చదువుకోవాలి. కేఎల్ రావు గారి ప్రసంగం స్పష్టంగా ఉంటుంది. దీని తర్వాత రెండోది, సరే పవర్ కోసం వచ్చారు, పవర్ కోసం వస్తే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ లేవా? ఏం రూల్స్ ఉన్నాయో తెలుసా పవర్ జనరేషన్స్ కి? జూలై అక్టోబర్ మధ్య పర్ డే 338 క్యూసెక్స్ మాత్రమే వాడుకోవాలనుకుంటుంది. జూన్ లో పవర్ జనరేట్ చేయడానికి అదే ప్రాజెక్ట్ లో రాసింది, అదే ప్రాజెక్ట్ గైడ్లైన్స్ లో ఉంది, సర్వీస్ ఆపరేషన్స్ లో ఉంది, జూలై టు అక్టోబర్ మధ్యలో వాడుకోవాలనుకుంటుంది. దానికి కూడా ఇంకో కండిషన్ పెట్టారు, వాటర్ తక్కువ ఉన్నప్పుడు రివర్స్ పంపింగ్ చేయాలనేది ఉంటుంది. 96 తర్వాత అంటే తెలంగాణ వైపు ఎడవగట్టు మీద విద్యుత్ కేంద్రం ఎక్కడైతే వచ్చిందో దానికి రివర్స్ టర్బైన్లు ఉన్నాయి కాబట్టి, ఒక టీఎంసీ శ్రీశైలానికి 11 కిలోమీటర్ కింద ఒక చిన్న టైల్ పాండ్ ఉంది. సో ఆ టైల్ పాండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ మధ్యలో ఒక టీఎంసీ స్టోరేజ్ అవడానికి అవకాశం ఉంది. సో ఆ నీటిని వాడుకుంటూ రివర్స్ టర్బైన్ చేయాలంటే, రివర్స్ టర్బైన్ ఏంటంటే డ్యామ్ లో నుంచి నీళ్లు తీసుకొని పవర్ జనరేట్స్ వాటర్ బయటకు వస్తుంది. టైల్ పండ్ హిట్ అయిన తర్వాత కొంత లెవెల్ పెరుగుతుంది, అక్కడ చిన్న టైల్ పండ్ గోడ లాంటిది అడ్డం ఉంది కాబట్టి. ఇది 1 టీఎంసీ వచ్చినప్పుడు ఆ రివర్స్ టర్బైన్ కావాల్సి, ప్రెజర్ రివర్స్ టర్బైన్స్ రన్ కావడానికి కావాల్సిన హెడ్ దొరుకుతుంది కాబట్టి ఆ నీటిని మళ్ళీ ఎనికి బ్యాక్ సెట్ చేసుకొని దాన్ని పవర్ జనరేట్స్ వాటర్ని మళ్ళీ మనం డ్యామ్ లోకి పంపించాలి. ఇది కాన్సెప్ట్. కానీ గత అనేక సంవత్సరాలుగా శ్రీశైలంలో రివర్స్ టర్బైన్స్ నడవడం లేదు, దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేశారు. ఎవరు ఎందుకు గొడవ చేయలేదంటే మనకి ఇంతవరకు ఇంత క్రంచి రాలేదు, గొడవలు రాలేదు కాబట్టి దాన్ని చేయలేదు, ఆపరేట్ చేయలేదు. బట్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, ఫెసిలిటీ టు ఆపరేట్ రివర్స్ టర్బైన్స్ అట్ శ్రీశైలం, అదొక పాయింట్. అది కూడా జస్ట్ 1 టీఎంసీ. తర్వాత నాగార్జున సాగర్ వచ్చారు, మరి మీరు శ్రీశైలంలో వదిలేయండి, నాగార్జున సాగర్ పోతా ఉన్నాయి. నాగార్జున సాగర్ లో కుడి ఎడవ రెండు గట్లు కూడా ఒకే లెవెల్లో ఉన్నాయి, ఒకే కెపాసిటీ ఉన్నాయి, రెండు కూడా 11,500 దాదాపు ఒక టీఎంసీ నీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి మీరు అక్కడ కూడా పవర్ జనరేట్ చేయడానికి ప్రయారిటీ ఉంటుంది. ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టు అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ నీటి వినియోగం మీద ఒక గైడ్లైన్స్ ఉంది.
మన దగ్గర కూడా ఆన్ ద రికార్డ్ ఫస్ట్ ప్రయారిటీ తాగునీరు, రెండో ప్రయారిటీ సాగునీరు, మూడో ప్రయారిటీ ఇండస్ట్రీ, మూడో ప్రయారిటీ ఇండస్ట్రీ తర్వాతనే పవర్ నాలుగు ప్రయారిటీ. సో నాలుగు ప్రయారిటీ మనం సెట్ చేసినప్పుడు మనం ఈ మూడు కాదనుకుంటే డైరెక్ట్గా పోయి పవర్ జనరేట్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, వరద వస్తున్నాయి, వరద రాలేదు. గత జూన్ నుంచి నిన్నటి వరకు వచ్చింది 21 TMC వచ్చింది సీసన్లో. దాంట్లో 45% ఆల్మోస్ట్ 9 to 10 TMC పవర్ జనరేషన్ కోసం వాడుకున్నారు. ఏ గైడెన్స్ కోసం వాడతారు, కొన్ని పవర్ని ఎక్కడ వాడుకుంటున్నారు? శ్రీశైలం కాలేజ్ వారికి డిమాండ్, అట్ ద సేమ్ టైం వీళ్ళు రోజు కనుక ఇదే వాడుకుంటూ ఉంటే సార్ ఇది మళ్ళీ పవర్ సెక్టర్ దాని పీపీఎల్ ఇంకొక డిస్కషన్లో పోతుంది, నేను దాని లోపలికి పోదలుచుకోలేదు. ఇప్పుడు ఒక రకమైన బెదిరింపు ధోరణి జరుగుతుంది, మేము శ్రీశైలాన్ని ఖాళీ చేస్తాము, నాగార్జునసాగర్ని ఖాళీ చేస్తాం అంటున్నారు. కావాలి ఈ రోజు నాగార్జునసాగర్ ఎడమ గట్టు మీద కానీ కుడిగట్టు మీద కానీ ఖరీఫ్ పంటకు డిమాండ్ లేదండి. సఫిషియంట్ వర్షాలు ఉన్నాయి, అంత ముందున కాలంలో ఉన్న చిన్న చిన్న నీళ్లు ఉన్నాయి. ఈ రోజు ఇమీడియట్ గా గత సంవత్సరం వరకు డిమాండ్ లేదు. మరి ఈ నీళ్ళని ఏం చేస్తారు? నాగార్జునసాగర్ నుంచి పులిచింతలు పంపిస్తారు. పులిచింతల్లో నుంచి ఏం చేస్తారు? పులిచింతలు అనేది అసలు పవర్ కి సంబంధమే లేదండి. తెలంగాణ మిత్రులు తెలుసుకోవాల్సిన పవర్ సంబంధం లేదు. అక్కడ నుంచి కేవలం చిన్న మెగావాట్ 125-130 MW పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు నీళ్లు వాడుకోవడానికి లేదు కాబట్టి కిందికి పులిచింతలు వాడితే పులిచింతలు కనుక పులిచింతలకు కాలువలు లేవు, దానికే కమాండ్ ఏరియా లేదు, ఆయకట్ట లేదు. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ పోవాలి. ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ ఎంత? ఒరిజినల్ కెపాసిటీ 3 ఉంది, ఆంధ్ర పేపర్ 3 ఉంది. రియాలిటీ వచ్చేసరికి అది 1.5 కన్నా ఎక్కువ ఉండదు. అందుకే మీరు ఎప్పుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఫుల్ నీళ్లు కనిపిస్తుంది, మిగిలినంత కూడా సిల్క్ తోటి కుడికైపోయింది. సో అంటే శ్రీశైలంలో పవర్ జనరేట్ చేసి మనం ఏం చేస్తున్నాం అంటే నాగార్జునసాగర్ ఎన్ని చోట్ల జనరేట్ చేసి సముద్రంలో నీరు పంపిస్తాం, వచ్చే నీటిని సముద్రానికి పంపిస్తున్నాం. సరే పవర్ అవసరం ఉంది మేము వాడుకుంటామని వాదించేవాళ్ళు గత 10 సంవత్సరాలలో పవర్ జనరేషన్ కి ఎంత నీళ్లు వాడుకున్నాం అనేది చూడండి. తెలంగాణ ఆబ్వియస్గా ఇంత చెక్కు వాడుకుంటుంది, వాళ్ళ పవర్ డిమాండ్ ఉంది. ఆంధ్ర తక్కువ వాడుకుంటుంది, కానీ గత సంవత్సరం ఇద్దరు కూడా ఆంధ్ర 178 TMC వాడుకుంటే తెలంగాణ నుంచి 180 వాడుకుంటుంది. అంతకుముందు ఆంధ్ర 160 వాడుకుంటే తెలంగాణ 375 వాడుకుంది. అంతేగాని అది జూన్లో ఎప్పుడు పవర్ జనరేట్ చేయలేదు. మీరు జూన్లో మీకు కావాల్సిందని పీపీఎల్ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకుంటే ఆ పవర్ వాడుకుంటారు. మాకు ఇది ఎట్లా ఉంటుందంటే మాకు నీళ్లు ఉన్నాయి కాబట్టి సార్, నీళ్లు ఉండేది పవర్ కోసం కదండి. నీళ్లు ఉన్నది మానవ జాతికి సంబంధించిన తాగు సాగునీరు, ఆ తర్వాత మానవ జాతి అభివృద్ధికి ఉపయోగపడే ఇండస్ట్రీ కోసం, ఆ తర్వాత కరెంటు కోసం. దీన్ని వైలేట్ చేసి పవర్ వాడుకుంటున్న ప్రశ్న సెలెక్ట్ కాదు. తర్వాత అది ఎవరైనా చెప్తున్నారంటే దానికి ఉన్న గైడ్లైన్స్ నేను చెప్పినట్టు 854 బచావట్ కానీ తర్వాత శ్రీశైలం రిపోర్ట్ ఉన్నది చూడండి. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే మనకు 1996 అంటే అప్పుడే ఈ తెలంగాణ ఎడమగట్టు మీద ఉన్న ప్రాజెక్టు అంటే ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభమైంది. కానీ దాన్ని బాగా పనిచేసింది చంద్రబాబు గారు మొదటిసారి సీఎం అయినప్పుడు 1995-1996 టైంలో జరిగింది. దానికోసం లోన్ వరల్డ్ బ్యాంక్ లోన్ పోయిన సందర్భంలో కొన్ని పెట్టిన కండిషన్లు కానీ వేరే కారణాలకైతే జియో నెంబర్ 65-69 అని ఒక జియో తీసుకొచ్చారు. జియో నెంబర్ 69 ఒక జియో తీసుకొచ్చారు. ఆ జియోలో స్పష్టంగా రాశారు, ఎవరైనా నిజంగా అర్థం చేసుకోవాలంటే ఆ జియోని చదవాలి. జియో నెంబర్ 69 చదవాలి. 1996 మార్చిలో వచ్చిన జియో చదవాలి. అందరూ క్లియర్గా రాసుకొస్తున్నారు ఎంత ఎంపీడీఎల్ పెట్టాలి, ఏ వస్త్రాల కోసం పెట్టాలి, ఎంత పెట్టాలి. సో ఆ జియో వచ్చి ఆ జియోలో ఏం చేశారంటే 854 అంటే బచావతి దగ్గర ఏదైతే 854 feet అన్నామో మినిమం డ్రాయింగ్ లెవెల్ దాన్ని 20 feet తగ్గించి 834 దగ్గర పెట్టుకు జియో ఇష్యూ చేస్తారు. అప్పుడు ఆబ్వియస్గా 834 పెట్టారనుకోండి, పోతిరెడ్డిపాటు దగ్గర మనకు సఫిషియంట్ నీళ్లు తీసుకోవాలి. సఫిషియంట్ కాదు, మినిమం నీళ్లు తీసుకోవాలంటే కావాల్సిన 841 అడుగుల్లో ఉంటేనే తీసుకోగలుగుతాం. కాబట్టి రాయలసీమ దెబ్బతిగింది ఆ టైంలో. సో ఎందుకు పవర్ జనరేట్ మన పవర్ యూనిట్ వస్తుంది, పవర్ హౌస్ కోసం జనరేటర్ కోసం పెట్టుకున్నారు రైల్వే అంటే. సో దాన్ని రాజశేఖర రెడ్డి గారు సీఎం ఏంటంటే కరెక్ట్ చేయడానికి కోసం మళ్ళీ మనకు జియో నెంబర్ 107 అని చెప్పి 2004 తీసుకొచ్చారు. ఏం చేశారు దాన్ని 834 తిరిగి 854 అడుగుల దగ్గర పెంచారు. సార్ ఇవన్నీ కూడా చట్టం సార్, ఇది బచావతి తిప్పినోడు కేఆర్ఎంపీ గారు, కేఆర్ఎంపీ తర్వాత వచ్చింది. మన ప్రతి జియో కూడా దానికి చట్టబద్ధంగా లెజిటిమేట్ రైట్ ఉంది అని మనం గమనించాలి. సో దాని మీద ఆ రోజు టీడీపీ వాళ్ళు ముఖ్యంగా దేవిని ఉమామేశ్వర గారు కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు ఉన్నారు ఆ టైంలో, ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తులో గొడవ జరిగి దాదాపు 3 రోజులు తన చూసిన చాలా ఉద్రిక్తంగా మాట్లాడుతూ జరిగారు. సార్ ఆ తర్వాత అఖిలపక్షం జరిగింది 2005 రాజశేఖర గారి సింగ్ అఖిలపక్షాలు మాట్లాడితే సార్ అందరూ నీళ్లు తీసుకోవాలి కానీ మాకు కొంచెం ముందు నీళ్లు కావాలి కదా కృష్ణ ఎంత వాళ్ళు అడిగిన దాంట్లో ఏం చేశారంటే మళ్ళీ జియో నెంబర్ 171-203 రెండు జియోలు వచ్చింది. ఆ జియోలో ఏం చేశారంటే సార్ 834 పెడతాము కానీ ప్రభుత్వం ఎప్పుడైనా తన అవసరాల కోసం ఈ లెవెల్ మార్చుకునే అవకాశం ఉందని చెప్పి ఆ జియోలో రాసుకున్నారు. అంటే ఏమవుతుంది, ప్రభుత్వం అవసరం అంటే అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఆ జియో వచ్చింది. ఈ జియోలన్నీ 69 నుంచి ఇవన్నీ కూడా ఇన్ ప్లేస్ ఇన్ పొజిషన్లో ఉన్నాయి. ఆ జియోలన్నీ కాదనుకోండి, పట్టించుకోకుండా మా పవర్ కోసం వాడుకుంటాము ఎట్లా వాడుతామని కూడా దాని సర్వీస్ గైడెన్స్ ప్రతి జియోలో స్పష్టంగా జియో నెంబర్ 16 నుంచి మాస్టర్ జియో దాంట్లో ప్రతిదీ డీటెయిల్ రాశారు. నీళ్ళ జియోలో ఏం చేస్తారంటే ఆ జియో నెంబర్ 69 రెఫర్ చేసుకుంటూ తీసుకొచ్చారు. పాయింట్ వన్. తర్వాత ఈ పవర్ అంతా ఏం చేస్తున్నారు, మిత్రులు దక్షిణ తెలంగాణ అంటున్నారు బాగానే
శ్రీశైలం నీళ్లు దక్షిణ తెలంగాణకు పోవాలి, మహబూబ్ నగర్ లో మాత్రమే పోతే మీరు రాజకీయంగా దక్షిణ తెలంగాణ 3 జిల్లాలు లేక 4 జిల్లాలు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం అని కలిపి ఖాయం చేసిన మనకు శ్రీశైలం నీళ్లు పోతుంది, ఒక మహబూబ్ నగర్ జిల్లా పోతుంది. రాజశేఖర రెడ్డి గారు హయాంలో మొదలు పెట్టిన మెట్టేపాడు, భీమా, అవి రెండు కూడా గద్వాలు, నారాయణపేట, మక్తల్ ఏరియాలకు నీళ్ళు ఇస్తారు, అటువైపు నీళ్ళు ఇస్తాము. అంటే కర్నూలు నుంచి హైదరాబాద్ పోయేటప్పుడు ఎడమ చేతి వైపు ఆ నీళ్ళు ఇస్తాము. అంటే పశ్చిమ మహబూబ్ నగర్ అనుకున్నాం, పాత మహబూబ్ నగర్ కుడి చేతి ఇదే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన కలవ కుర్తి. అది ఎంతండి? 800 2 ఫీట్లో దాన్ని తీసుకుంటా ఉన్నాం. తీసుకుని వచ్చి దాన్ని ఇటువైపు మనం కొల్లాపూర్ వనపట్టి ఏరియా తీసుకొస్తా ఉన్నాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి మొదలు పెట్టారు, అది కూడా అదే రీతి తీసుకెళ్తాం. ఈ ప్రాంతాన్ని ఎండబెట్టే అవకాశమే లేదు. ఈ రోజుకి కూడా అక్కడ అంతా 800 కన్నా తక్కువలోనే నీళ్లు తీసుకుంటున్నారు. ఇది నెట్టెంపాడు భీమా వచ్చి పైన ఉంటుంది, అసలు దానికి దీనికి సంబంధమే లేదు అనుకోండి. ఇప్పుడు జూరాలు ఏదో బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కలవకుర్తి రెండు ఆపరేషన్, పాలమూరు రంగారెడ్డి ఇంకా పని పుట్టి కాదు, కలవకుర్తి ఎప్పటి నుంచి ఆపరేషన్ ఉంది, నీళ్లు తీసుకుపోతున్నారు. మీరు చూడొచ్చు దాన్ని, దాన్ని తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ 800 పెడితే మాకు బొక్క పడుతుంది, బొక్క పడుతుంది ఇట్లా బొక్క పడుతుంది. నీ బోరుడు 790లో ఉంది, ఇల్లు 800లో ఉంది, మీరే ఎగువన ఉన్నారు. కలవకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎగువన ఉంటుంది, పోతిరెడ్డి పడి దానికన్నా కింద ఉంటుంది. సో ఎట్లా పెట్టుకొని వస్తారు? మరి మనం మాట్లాడే సూత్రాలన్నీ కూడా మరి కలవకుర్తి కొత్త ఇద్దామా, పాలమూరు రంగారెడ్డి కొత్త ఇద్దామా, నెట్టేపటి దేనికి గుర్తించాలి, అన్నిటి గుర్తించాల్సి వస్తుంది కదా. మీరు అనుమతులు లేవు అంటే ఇక్కడ ఇంకో క్లారిఫికేషన్ లేదు. అనుమతులు ఇవ్వాల్సింది కేవలం అపెక్స్ కౌన్సిల్ లేదంటే ఈ కేఆర్ఎంఏలో ఉండాలి. మనం విభజన చట్టం రాసుకున్నప్పుడు ఆ రోజు బ్రిజేష్ కుమార్ చెప్పినారు ఇంకా పనిలో ఉంది కాబట్టి వాళ్ళకి అప్పచెప్పారు ఈ నీటిని కూడా పంపించండి. బచావత్ మనకి ఏదైతే 811 టీఎంసీలు ఇచ్చాడో